శివాయ గురవే నమః. ఈరోజు మనం చేయబోయేటువంటి ఈ వీడియో దశపాపహర దశమి. ఈ దశపాపహర దశమి జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున వస్తుందండి. అయితే జ్యేష్ఠ మాసం చాలా శ్రేష్ఠ మాసం అని మనకి శాస్త్రం తెలియపరుస్తూ ఉందండి. అయితే ఈ దశపాపహర దశమి మనకి 16/6/2024 తేదీ ఆదివారం రోజున ఈ దశపాపహర దశమి వచ్చిందండి. ఈ దశపాపహర దశమి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే కనుక కాశీలో దశాశ్వమేధ ఘాట్ ఉంది. ఆ ఘాట్లో బ్రహ్మదేవుడు 10 రకాల యజ్ఞములు చేసేటండి. ఎందుచేత 10 రకాల యజ్ఞములు చేశాడు అంటే ఈ కలియుగంలో మానవులు 10 రకాలైన పాపాలు చేస్తూ ఉంటారండి. దశ పాపములు, దశహర పాపములు, 10 రకాల పాపాలు చేస్తూ ఉంటారండి మానవులు. ఏమిటి ఆ 10 రకాల పాపములు అంటే కాయక పాపములు, వాచక పాపములు, మానసిక పాపములు. కాయక పాపములు 3, వాచక పాపములు 3, మానసిక పాపములు 4. 3, 3, 6, 4, 10 రకాల పాపాలు ఈ కలియుగంలో మానవులు చేస్తూ ఉంటారండి. అంటే శరీరంతో చేసేటువంటి పాపములు 3, వాచక పాపములు అంటే మాట్లాడేటప్పుడు చేసేటువంటి పాపాలు కొన్ని, మానసిక పాపం మనసులో చేసేటువంటి పాపములు కొన్ని. ఈ 10 రకాల పాపాలు మనకు పోవాలి అంటే కనుక ఆ దశరథ దశపాపహర దశమి రోజున గంగానదిలో స్నానం చేయాలటండి. గంగానదిలో ఈ 10 రకాల పాపాలు పోవడం కోసం కనీసం 10 మునకలు వేయాలటండి గంగానదిలో. ఆ రోజున ఎవరైతే ఆ దశపాపహర దశమి రోజున గంగానదిలో స్నానం చేస్తారో ఈ 10 రకాల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని మన శాస్త్రం తెలియపరుస్తూ ఉందండి. ఎవరిని మీరు బాగానే చెప్పారు, ఇప్పుడు గంగానదికి వెళ్ళి స్నానం చేయాలంటే సాధ్యమేనా అని కొంతమంది అడగవచ్చు. సాధ్యమైన వారు కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేయండి. ఒకవేళ కుదరనటువంటి వారు మన గోదావరి నదిలో కానీ సముద్ర స్నానం కానీ అది కూడా వెళ్ళనటువంటి వారు మన ఇంటి దగ్గర నూతుల దగ్గర కానీ ఈ యొక్క స్నానం చేసి కనీసం 10 మునకలు వేసేలా స్నానం చేసి ఆ రోజున అట్లా చేసినట్లయితే మనకు 10 రకాల పాపాలు కూడా నశించిపోతాయటండి. ఆ రోజున మనం బుక్క తిప్పుకున్నంత వరకు గోవిందా అని ఎంతసేపు అయితే మనం బుక్క తిప్పుకుంటామో అంతసేపు వరకు గోవింద నామస్మరణం చేస్తే మన పాపాలు కూడా హరించిపోతాయటండి. అందుచేత ఆ రోజున అందరూ కూడా చక్కగా యథావిధిగా స్నానమాచరించి శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి ఆ యొక్క ఈశ్వరుని, ఆ యొక్క విష్ణుమూర్తిని దర్శించినట్లయితే కనుక మనకు ఉన్నటువంటి దశ విధ పాపములన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. ఆ ప్రకారం చేయండి, తరించండి. ఓం నమ శివాయ.